సుహృజనులందరికీ నమస్కారం. తెలుసుకోదగిన విషయాలు అనే శీర్షికతో మీ దగ్గరికి వస్తున్నాను. కిందటిసారి కొన్ని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చెప్దామని వచ్చాను. బ్రాహ్మణులు ప్రవర్తన మీద చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు ఎవరిని ముట్టుకోనివ్వరు అని దానికి ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరింట్లోనూ భోజనం చేయరు, వారికి గర్వం ఎక్కువ, వారి భోజనం అయితేనే వాళ్ళు తింటారు, ఇంకొకళ్ళ ఇంట్లో తినరు అని చెప్పి వాళ్ళ మీద అందరూ ఎనుకుంటూ ఉంటారు, అది తింటే పోతుందా అని. అలాగే ఇంకొక సాధారణంగా ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, బ్రాహ్మణులు మన ఇంట్లో తింటే మన పాపాలు వాళ్ళకి పోతాయి, మనం క్లియర్ అవుతామని. అందులో బ్రాహ్మణులు ఎవరింట్లో అయినా తింటే వాళ్ళ పాపాలు పోతాయన్నది కొంతవరకు సత్యంగానే చెప్పాలి. కానీ వారు మిగిలిన వారి ఇంట్లో ఎందుకు తినరు అంటే ఒక గొప్ప విషయం ఉంది, అది మీ అందరికీ చెప్దాము, తెలియజేద్దామని వచ్చాను. ఇది మీకు మహాభారతంలో అనుశాసన పర్వంలో 136 అధ్యాయంలో ఉన్నది. ఇది రహస్య గీతలోది, ఇది అందుకని అందులో బృహస్పతి గీతలోది. బృహస్పతి చెప్పాడు ఈ మాటని. ఏం చెప్పాడు? శూద్రశ్యత కులం హంతి వైశ్యశ్య పశుబాంధవాన్ క్షత్రియస్య శ్రియం హంతి బ్రాహ్మణస్య సువర్చస. బ్రాహ్మణుడు ఎవరింట్లో అయినా భోజనం చేసినట్టయితే, శూద్రులింట్లో భోజనం చేసినట్టయితే, శూద్రశ్యత కులం హంతి, శూద్రుడి యొక్క ఎవరింట్లో తిన్నాడో ఆయన వంశాన్ని నాశనం చేస్తుందట. వైశ్యసు పశుబాంధవాన్, వైశ్యుడి ఇంట్లో గన బ్రాహ్మణుడు భోజనం చేసినట్టయితే ఆ వైశ్యుడి యొక్క పశువులను, బంధువులను, బంధువులు అంటే చుట్టాలు స్నేహితులు, వారిని చంపుతుందిట. క్షత్రియస్సు శ్రియం హంతి, క్షత్రియస్సు శ్రియం హంతి అంటే క్షత్రియుల యొక్క శ్రియం అంటే ఎక్సలెన్స్, ఎక్సలెన్స్లో డబ్బు ఉంది. 8 రకాల లక్ష్ములు, అష్టలక్ష్ములు, అష్టమలక్ష్ములు ధనము, ధాన్యము, సంపద, ఆయుధాలు అన్నీ ఉన్నాయి, విజయం, ఇవన్నీ అవన్నీ కూడా అయిపోతాయట. ఎలా పోతాయి? బ్రాహ్మణస్య సువర్చసం, బ్రాహ్మణు యొక్క తేజస్సు వల్ల. ఆయన కనుక శూద్రుడింట్లో భోజనం చేస్తే శూద్రుడి వంశము, వైశ్యుడింట్లో భోజనం చేస్తే వైశ్యుడి యొక్క పశువులు, బంధువు సంపదలు, బంధువులు, క్షత్రియుడి యొక్క శ్రీయం, ఇవన్నీ పోతాయట. అందుకని చెప్పి బ్రాహ్మణులు మిగిలిన వారింట్లో భోజనం చేయరు. ఆచారం కింద అది ఏర్పడిపోయి మనకు ఆచారం ఎందుకు ఏర్పడింది అనేది తెలియక వాళ్ళకి గర్వము, అందుకే తినరు అనుకు అని అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. ఏది మూఢనమ్మకం కాదు, మన ఆచారాల్లో ఉన్నది. ఈ ఆచారాల్లో ఉన్నది మీకు తెలియాలి అంటే చక్కగా ఈ మహాభారతంలోని అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, అరణ్య పర్వము చదివినట్టయితే మన ఆచారాల యొక్క వెనక ఉన్నటువంటి సదుద్దేశాలన్నీ కూడా వస్తాయి. బ్రాహ్మణుడు సువర్చస్సు తేజస్సు ఎందుకు చంపుతుంది? బ్రాహ్మణుడు రోజు గాయత్రి మంత్రం చేస్తాడు, 3 పూట్ల సంధ్యావందనం చేస్తాడు, అవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి విపరీతమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సును భరించేటటువంటిది శౌచము ఈ మిగిలిన వారి ఇళ్లలో ఉండదు. వారు మహాశౌచంతో ఉంటారు, ఆ శౌచాన్ని మిగిలిన వాళ్ళు పాటించలేరు. అందుకని చెప్పి ఆ శౌచం ఇక్కడ అశౌచాన్ని చూసేటప్పటికీ బాధిస్తుంది, అందుకనే భోజనం చేయరు. తెలుసుకున్నారు కదా?